Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు పాజిటివ్ వచ్చి మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది వీళ్ళకి ప్రతి ఒక్క ఏఎన్ఎం ఒక ఆశాభక్త కంప్లీట్ ఫోర్టర్ ఇస్తారు సార్. వాళ్ళు ఒకవేళ వాళ్ళు కనుక ఎవరైనా పెట్టి వచ్చి కొంతమంది దూరం ఇచ్చారు వాళ్ళకి మేము ఇమీడియట్గా పోలీస్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి లోపల పెడతారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఆ ఇంటి దగ్గర ఆ చుట్టుపక్కల అంతా కూడా డిజన్ఫెక్ట్ చేయడము మరి శానిటైజేషన్ బ్లీచింగ్ ఏదో చేసి డిజన్ఫెక్ట్ అంటే ఎక్కడ పాజిటివ్ కేసు వచ్చిన ఇంటి అది ఫస్ట్ ఈవెన్ ఫార్మేట్ గా మనకి ఏదైతే ముందు పాజిటివ్ గా కేసు మనకి నమోదైందో అక్కడ చేయాలి. అక్కడ అదే అక్కడ ఎలా చేశారు అక్కడ ఫస్ట్ పాజిటివ్ కేసు త్రీ కిలోమీటర్స్ తీసుకున్నారు తీసుకుని ఎన్ని హౌస్ బోట్స్ వచ్చినట్టే మరి బఫర్ జోన్ ఏమైనా తీసుకున్నారా కంటైన్మెంట్ కి 2 కిలోమీటర్స్ లో మళ్ళీ బఫర్ జోన్ కింద మనం రేడియేషన్ చేయాలి కదా చేసాము కంటిన్యూస్ బఫర్ జోన్ ఎన్ని కిలోమీటర్లు తీసుకుంటారు రేడియేషన్ 3 కిలోమీటర్స్ రేడియేషన్ వచ్చి కంటైన్మెంట్ చేయాలి బఫర్ జోన్ కూడా పెట్టుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్నటువంటి ఒక 15 స్ట్రీట్స్ దాని కూడా తీసుకుని అక్కడ ప్రత్యేకంగా దాని తర్వాత 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ గా తీసుకుని అక్కడ బఫర్ జోన్ లో కూడా ప్రత్యేకమైన శానిటేషన్ ప్రోగ్రామ్ చేయాలని గవర్నమెంట్ గైడ్లైన్ చేసామా లేదా మనకి ఇక్కడ కావాల్సిన రేపర్ రిక్వైర్మెంట్ విషయంలో క్వారంటైన్ బెడ్స్ కానివ్వండి కోవిడ్ సెంటర్స్ గా ఎన్ని హాస్పిటల్స్ అనౌన్స్ చేశాము సెంటర్ గా ఏ హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్స్ అనౌన్స్ చేశాము ఎన్ని క్వారంటైన్ బెడ్స్ ఎన్ని ఐసోలేషన్ వార్డ్స్ ఎన్ని ప్రిపేర్ చేసుకున్నాం ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నేను ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కానివ్వండి లేకపోతే ఒకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అధికారులకు కానివ్వండి లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు ఎవరైతే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి నెల్లూరు జిల్లాలో ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో ఎన్ని రోజులుగా వారందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా గౌరవ మంత్రివర్యుల మార్గదర్శకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రతి సలహాను సూచనను అమలు చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నెగిటివ్గా ఈరోజు మళ్ళీ రిపోర్ట్ వచ్చిందంటే అదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మరి జాగ్రత్తగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను అమలు చేస్తూ ఏ విధంగా నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్నటువంటి COVID-19 వైరస్ సంబంధించినటువంటి పరిస్థితి సమీక్ష వివరాలను తెలియజేసే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైక్ అవసరం ఉందా
ఉన్నటువంటి కరోనా వైరస్ సంబంధించినటువంటి ఈరోజు ఉదయం ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నివేదికను తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వైరస్కు సంబంధించినటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య 40కి పెరగటం జరిగింది. అంటే నిన్న 23 పాజిటివ్ కేసులు నిన్నటి వరకు ఉంటే ఈరోజుకి అవి 40 కేసుల దాకా పెరగటం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారిన్ రిటర్నీస్ ఎవరైతే ఉన్నారో వారు 30,999గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించినటువంటి లిస్టులో కానివ్వండి, లేకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరిగినటువంటి విస్తృతమైన హౌస్ టు హౌస్ సర్వే ద్వారా వచ్చినటువంటి లిస్టు ద్వారా కానివ్వండి, 30,995 ఫారిన్ రిటర్నీస్ ఈ రాష్ట్రంలో ఉంటే అందులో 30,693 హోమ్ ఐసోలేషన్లో ఉండటం జరుగుతుంది. ప్రత్యేక పర్యవేక్షణలో 30,693 హోమ్ ఐసోలేషన్లో ఉంటే హాస్పిటల్ అడ్మిషన్లో 262 ప్రత్యేకంగా ఎవరైతే సస్పెక్టెడ్ అనుమానిత కేసులు ఉన్నాయో వారిని అందరినీ కూడా ప్రత్యేకంగా హాస్పిటల్కి తరలించి వారికి సంబంధించి వైద్య సహాయం అందిస్తున్నటువంటి కేసుల్లో 262 కేసులుగా హాస్పిటల్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. ఈ విధంగా ప్రస్తుతం ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వైరస్కు సంబంధించినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలను ఏ విధంగా ఎంత సమర్థవంతంగా అమలు చేసినప్పటికీ కూడా ఇంకా ఈ కేసుల సంఖ్య పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు అందరూ కూడా సహకారం అందిస్తూనే దానికి సంబంధించి ప్రజల తరపున కూడా ఇంకా పూర్తి సహాయ సహకారాలు అవసరమని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో మరిన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు మరి ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కానివ్వండి, లేకపోతే అంతకుముందు చేసినటువంటి సమీక్షా సమావేశాల్లో కానివ్వండి, మరిన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండటానికి కానివ్వండి, పాజిటివ్ కేసుల సంఖ్య మరింత విస్తృతంగా పెరగకుండా ఉండటానికి కానివ్వండి తగినన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యేకించి మీకు అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వారు ఎక్కువ సంఖ్యలో కార్పొరేషన్లో ఉండటం వల్ల వచ్చినటువంటి పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మున్సిపాలిటీల్లోను కార్పొరేషన్లో నమోదు కావటం వల్ల ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏదైతే సర్వే కానివ్వండి, మరింత విస్తృతమైనటువంటి సర్వే 3వ దశలో కూడా ఈ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కార్పొరేషన్లోనూ కూడా సర్వే చేసేటువంటి అంశాల్లో కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి శానిటైజేషన్ కార్యక్రమాలు పట్టణ ప్రాంతాల్లో నిర్వహించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేసేటువంటి దిశగా ముఖ్యంగా మున్సిపాలిటీలోను కార్పొరేషన్లోను కూడా ప్రత్యేకించి ప్రతి మున్సిపాలిటీకి కార్పొరేషన్కి కూడా ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమించడం జరుగుతూ ఉంది. ఒక ఐఏఎస్ అధికారి స్థాయిలో అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక అధికారిని కూడా నియమించి ఆ అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నమోదయ్యే విధంగా మరి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడానికి ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 మంది ఐఏఎస్ అధికారులకు సంబంధించి ప్రత్యేక అధికారులుగా ప్రత్యేకంగా ఈ వైరస్ వ్యాప్తి నిరోధించడానికి వారి సేవలను కూడా వినియోగించుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో
ఈ కేసుల నమోదు సంఖ్య పెరగటానికి మరొక ప్రత్యేకమైనటువంటి కారణం అందరికీ కూడా తెలుసు. ఏదైతే నిజాముద్దీన్లో జరిగినటువంటి ఒక ప్రార్థనా కార్యక్రమం ద్వారా ఈ వారందరూ కూడా రాష్ట్రం నుంచి కూడా నిజాముద్దీన్లో ఢిల్లీలో జరిగినటువంటి ఆ ప్రార్థనా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనటం ద్వారా ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ఎక్కువగా స్ప్రెడ్ కావటానికి అవకాశం ఉందని మరి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మేము ఏదైతే ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వారిలో వారు ఆ ప్రార్థనలో పాల్గొన్నటువంటి వారు ఉన్నారు, వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు ఎవరైనా ఆ ప్రార్థనలో పాల్గొని వచ్చి ఉన్నట్టయితే కనుక దయచేసి మీరందరూ కూడా, అంటే పాజిటివ్ ఉన్నా అవకాశాలు ఉన్నా లేకపోయినా కూడా ఒకసారి మీరు మన ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాల్ సెంటర్ ద్వారా కానివ్వండి, ఇతర వన్ స్టేట్ కాల్ సెంటర్ ద్వారా కానివ్వండి, మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే అక్కడ మీకు తగినటువంటి పరీక్షలు నిర్వహించి మీకు ఆ వైరస్ కనుక ఏదన్నా పాజిటివ్ కనుక ఉన్నట్టయితే దానికి తగినటువంటి వైద్య సదుపాయం మీకు ప్రభుత్వం ద్వారా అందుతుంది. దాని ద్వారా మీరు, మీ కుటుంబం, మీ పరిసర ప్రాంతాలు కూడా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున. ఎవరైతే ఈ ఢిల్లీ వెళ్ళి ఈ ప్రార్థనలు మతపరమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనల్లో పాల్గొని వచ్చారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వారందరూ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో లేకపోయినా, లేకపోతే సర్వే అనంతరం మీరు ఎవరైనా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఉన్నా కూడా దయచేసి ప్రభుత్వానికి తెలియచేయండి. ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి కాల్ సెంటర్ల ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. చేసుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించి, మీ కుటుంబాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మీకు ఏదైనా వైరస్ సోకిందో లేదో నిర్ధారణ చేసుకున్న తర్వాత అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వానికి సహకరించమని వారిని అందరినీ, వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 40 కేసెస్ బ్రేకప్ ఉంది, మీకు లిస్ట్ ఇస్తాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైడ్ బ్రేకప్ ఉంది, ఆ బ్రేకప్ కాపీ అందరికీ. అవి ప్రతి చోట కూడా, ఎందుకంటే COVID-19 అనేది వైరస్ అనేది ప్రత్యేకంగా మనకి అనుకోకుండా వచ్చినటువంటి ఒక విపత్తి ఇది. దీనికి సంబంధించి అందుకనే మనమందరం, ప్రజలందరం కూడా దీని మీద ఒక మాట మీద ఉండి మనమందరం కూడా కలిసికట్టి, ఒక ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజలు ఒకటే కాదు, అధికారులు ఒకటే కాదు, మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ కరోనా వైరస్ అనేదాన్ని ఉంటేనే మనం తరిమి కొట్టగలుగుతాం తప్ప ఇది ఏ ఒక్కళ్ళో మనం చేయగలిగినటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి నేను మళ్ళీ నేను ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించి ఇంకా దశల వారీగా పెరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి లాక్డౌన్ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా మరింత ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. దయచేసి April 14 దాకా ఎవరైనా ఏదైతే ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో, ఈ కార్యక్రమానికి సంబంధించి స్వచ్ఛందంగా ప్రజలందరూ భాగస్వాములు అయితే ఇంకా ఎక్కువగా భవిష్యత్తులో మనం కరోనా వైరస్ను ఎదుర్కొనేటువంటి అవకాశాలు మరింత పెరుగుతాయని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైతే ఈ సందర్భంలో ఏదైనా డాక్టర్లకు సంబంధించి కానీ, ఎక్విప్మెంట్కి సంబంధించి కానీ కొరత ఉందో, అవన్నీ కూడా ఆ కొరతను అంతటా కూడా తీర్చడానికి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సన్నాహాలు చేస్తుంది. త్వరలో ఆ కొరతను కూడా పూర్తిగా తీర్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. తప్పకుండా ఆ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటాం. అంటే ఏం లేదు, మీకు ప్రత్యేకంగా దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం.